Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ పోరు అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇంకేముంది, అంతా అయిపోయింది. జగన్ రాజీపడ్డాడు. నిమ్మగడ్డకు ఎన్నికల విషయంలో సహకరిస్తామని చెప్పాడు. సుప్రీంకోర్టు తలంటింది కదా, ఇక తప్పలేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. కొద్ది రోజులుగా జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరులో జగన్ ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. ఇక ఈ ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడినట్లే. ఈ ఎన్నికలు అయిపోయాక ఆయన రిటైర్ అయిపోతాడు. కథ కంచికి, మనం ఇంటికి. ఇలా రాసేస్తున్నారు, చూపించేస్తున్నారు. సారీ, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. కసికసిగా ఉన్న నిమ్మగడ్డ ఇక సినిమా చూపించబోతున్నాడు. జగన్కు లేదా చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్కు ఏదో నష్టం జరగనుందని కాదు, కాకపోతే తలనొప్పులు ఇప్పుడే రాబోతున్నాయి. ఆ సూచనలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి కూడా. అందుకే అయ్యా సారు, మమ్మల్ని ఏం చేయమంటారో మీరే చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ క్రొత్త ట్విస్ట్ ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తోంది. వ్యాక్సినేషన్ పని చేయమంటారా, ఎన్నికల్లో మునగమంటారా, ఏదో ఒకటే చేయగలం. ఏం చేయాలో మీరే చెప్పండి. వ్యాక్సినేషన్ ఫస్ట్ ప్రయారిటీ అని ఆదేశించారుగా, ఇప్పుడు ఏం చేయమంటారు అని చీఫ్ సెక్రటరీ కేంద్ర కేబినెట్ సెక్రటరీకి లేఖ రాయడంతో ఇక అసలు కథ స్టార్ట్ అయినట్లే. రెండూ చేయండియ్యా అని కేబినెట్ సెక్రటరీ కోర్టు తరహాలోనే చెప్పాడు అనుకుందాం. మరి మాకు తగిన స్టాఫ్ లేరు, మీరే సర్దండి అని కోరుతుంది జగన్ సర్కార్. ఎన్నికలే ప్రయారిటీ అని కేంద్రం చెప్పలేదు, అలాగనే వ్యాక్సినేషనే ప్రయారిటీ అని కూడా చెప్పేలా లేదు. ఈలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్కే ఏదో డౌట్ వచ్చింది. ఈ ఉద్యోగ సంఘాలు ఎలాగో సహకరించేటట్లు లేవు. ఇప్పటికీ ఎన్నికల పనులు ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నాయి. పోలింగ్ దిశలో చేయాల్సినవి బోలెడు పనులున్నాయి. వీళ్ళు అసలు వేగంగా తాను ఆదేశించినట్టు పనిచేస్తారా, పోలీసులు సహకరిస్తారా? అందుకని తాను లేఖ రాశాడు, కేంద్ర బలగాలు కావాలి నాకు, స్టాఫ్ కూడా కావాలి నాకు అని. కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎహపో, మీ కష్టాలేవో మీరు పడండి అని వదిలేస్తుందా? ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఓటర్ల జాబితాల దగ్గర నుంచి కీలకమైన పనులేవీ స్టార్ట్ కాలేదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన తేదీల్లోపు ఈ పనులు అవుతాయా? ఆ మేరకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందా? ఆశించిన మేరకు పనులు సరిగ్గా సాగకపోతే అప్పుడు నిమ్మగడ్డ ఏం చేయాలి? కొరడా పట్టుకొని ఎందరు కలెక్టర్ల మీద వేటు వేయగలడు? ఇప్పుడు ఆల్రెడీ 2 జిల్లాలను ఎన్నికల ప్రక్రియ నుంచి మినహాయించినట్టున్నారు. మిగతా జిల్లాల్లో సన్నద్ధత ఎంత అనేది ఎవరికి తెలియదు. అన్నిటికీ మించి ఇప్పుడు 2 జిల్లాల కలెక్టర్లు ఓ అర్బన్ ఎస్పీ, 2 డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లను బదిలీ చేయాల్సిందే అని ఎస్సీసీ కరాఖండిగా చెబుతోంది. నిన్నటిదాకా వ్యతిరేకించిన ప్రభుత్వం ఇక చేయక తప్పదా, చేస్తుందని అనుకుందాం. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ను నిమ్మగడ్డ బదిలీ చేసినట్లు సోషల్ మీడియా కూసింది. ధృవీకరణ లేదు కానీ బదిలీ చేసినట్టు ఇద్దరు మంత్రులు చెప్పారు. ఎలాగో నిమ్మగడ్డ బదిలీ చేస్తాడని భావించి జగన్ సర్కారే ఇజ్జత్ కాపాడుకోవడానికి వాళ్లను బదిలీ చేసిందని ఆంధ్రజ్యోతి రాస్తోంది. సో ఇదే జరిగితే వాళ్ల స్థానాల్లో వేరే వాళ్లను నియమించి వాళ్లు పగ్గాలు చేపట్టి కార్యరంగంలోకి దిగేసరికి మరికొన్ని రోజులు వేస్ట్ అయిపోతాయి. అప్పుడే అయిపోదు కదా. విచిత్రంగా ఎన్నికల సంఘమే ఆ బదిలీని వ్యతిరేకించవచ్చు కూడా. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కీలకమైన బదిలీలు చేయకూడదు కాబట్టి ఎక్కడ ఏ చిన్న జాప్యం జరిగినా ఈయన డామ్ డూమ్ అంటూ చర్యలు మొదలు పెడితే యంత్రాంగం డిమోరల్ అయిపోయి మొత్తానికే కాడి కింద పడేస్తే చిక్కుముడి మరింత బిగుసుకునే ప్రమాదం ఉంది. పాత ఏకగ్రీవాల్ని రద్దు చేయాలనేది వైసీపీ ఇతర పార్టీల డిమాండ్. అది చేయడం కుదరదు. పైగా ఆ పాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను అలాగే ఆపేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చారు. షెడ్యూల్ కాస్త మార్చారు. మరి పాత ప్రక్రియ ఫలితాల సంగతి ఏంటో ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తనకు సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ తన ఆఫీసులోనే పలువురిని రిమూవ్ చేశాడు, మానిటరీ బెనిఫిట్స్ను కోసేశాడు. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనర్ చేస్తుందా? అసలు ఈ నియామకాలు, తొలగింపులపై ఎస్సీసీకి అధికారం ఉందా? ఇప్పుడు ఇంకా తనకు స్టాఫ్ కావాలి, అడిగిన వెంటనే అంతమందిని రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేస్తుందా? ఇలా చాలా ఇష్యూస్ రాబోతున్నాయి. సో అభీ పిక్చర్ బహుత్ బాకీ హాయ్ సర్కార్. అవును, అప్పట్లో ఏదో సిఐడి కేసు పెట్టినట్టున్నారు. అది ఏమైంది మాస్టారు, తూచానటేనా?